తమిళనాడులోని విరుద్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి 13 మంది మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలో అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. శివకాశికి సమీపంలో టపాసుల కర్మాగారంలో పేలుడు జరిగింది. టపాకాయలు కర్మాగారానికి సంబంధించి శివకాశి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. సహజంగానే అక్కడ టపాకాయలు తయారు చేసేటువంటి కర్మాగారాల్లో చాలా మంది ఉపాధి పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో శివకాశి సమీపంలో టపాసుల కర్మాగారంలోని ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 13 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 15 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ రెడ్డి తెలుసుకుందాం. కార్తిక్, శివకాశికి సమీపంలోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. అసలు కర్మాగారంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది మృతి చెందుంటారని అంచనా వేస్తున్నారు? ఏదైతే కరోనా తర్వాత పూర్తి స్థాయిలో ఈ టపాసుల గోడలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభమని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క గోడంలో గతంలో కరోనా టైంలో ఎవరు ఉపాధి లేకపోవడం కారణంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ యొక్క పనులు కూడా టపాసులు తయారు చేసే పనులు కూడా ఎక్కువ మంది వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది ఉండడం కారణంగా కూడా ఘటన జరిగినట్టుగా కూడా భావిస్తున్నట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలోని టపాసుల మరియమ్మల్ టపాసుల గోడంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే కూడా గోడౌన్లో ఉన్నటువంటి దాదాపు 13 మంది అక్కడికక్కడికే కూర్చుంటారు. మిగతా 15 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక చాలామందికి గాయాలైనప్పటికీ వారందరూ ఆ టపాసుల పేలుడు దాటికి ఎవరికి వారు చెల్లా చెదురుగా ఎగిరి పక్కన పడిపోవడం కూడా జరిగింది. సో ఎక్కడెక్కడ పడిపోయారు, కొద్దిమంది పొదల్లో కూడా పోయి పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏ బాడీలు ఉన్నాయని చెప్పి మాత్రం ప్రత్యేక సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. 3 ఫైర్ ఇంజిన్లతో మొత్తం మంటలన్నింటినీ కూడా ఆర్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు గంట సేపు పాటు కూడా ఈ పేలుడు సంబంధించిన నేపథ్యంలో ఎవరు కూడా సకాలంలో దగ్గరికి వెళ్ళడానికి సాధించలేకపోయారు. ఎందుకంటే ఎక్కువగా టపాసులు పేలుతూనే ఉండడం నేపథ్యంలో ఆర్పడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సంస్థలు ఏర్పడ్డాయి. దీని కారణంగా కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది ఇంకా ఎంతమంది ఉన్నారు, దేని మీద ఎక్కడెక్కడ పడిపోయారనే దాని మీద మాత్రం పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది ఇద్దరు కూడా మొత్తం మంటలార్చివేసి వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వారి సహాయంతోనే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే గాయపడినటువంటి 15 మంది పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే కార్తీక్, శివకాశి టపాసుల తయారీ కేంద్రాలకు కానీ అక్కడ తయారైనటువంటి టపాసులకు కానీ దేశవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంటుంది, ప్రసిద్ధి కూడా. తరచూ ఇటువంటి ప్రమాదాలు జరగడం అక్కడ అనివార్యంగా అయింది. ప్రస్తుతం శివకాశి సమీపంలో ఉన్నటువంటి ఈ టపాసుల కర్మాగారం చుట్టుపక్కల ఇంకా ఏమైనా ఉన్నాయా, మంటలు అదుపులోకి వచ్చాయా లేదా, రెస్క్యూ ఆపరేషన్ ఎలా ఉంది? రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 3 ఫైర్ ఇంజిన్లతో మొత్తం మంటలన్నీ కూడా ఆర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక శివకాశనే కాకుండా మొత్తం ఈ విరుదునగర్ జిల్లాకు సంబంధించి మొత్తం కూడా ఎక్కువగా ఈ టపాసుల తయారీ కేంద్రాన్ని విశేషంగా ఉంటాయి. అయితే ఈ కరోనా టైం వచ్చాక పూర్తి స్థాయి లాక్డౌన్ లో ఎక్కడా కూడా ఏది కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి, ఇటు కార్మికులకు కూడా ఉపాధి అనేది కూడా లేకుండా పోయింది. మరియమ్మల్ ఫ్యాక్టరీలో కూడా లెక్కకు మించి అంటే ఒక 10 మంది పనిచేయాల్సిన చోట దాదాపు 30 మంది 40 మందిని ఉంచడం కూడా జరిగింది. దీనివల్ల కూడా ప్రమాదం జరిగింది, ఎక్కువ మంది చనిపోవడానికి కూడా కారణంగా మారిందని చెప్పి వస్తున్నారు. దీని మీద ఎవరైతే ఫ్యాక్టరీ యజమాని గోడౌన్ యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో తక్కువ మందితో చేయాలని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మందితో పనిచేస్తున్నారు చాలా తక్కువ. అంటే కార్తీక్, ఇది మనం ఇది మొదటిసారి కాదు ఇలా మాట్లాడుకోవడం. శివకాశి విరుద్ నగర్ సమీపంలో ఉన్నటువంటి కర్మాగారాల్లో సేఫ్టీ మెజర్స్ అనేవి లేవు, తరచూ ప్రమాదాలకు లోనవడం, ప్రాణాలు కోల్పోవడము, చాలా మంది తీవ్రంగా గాయపడటం, ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉన్నవి. కానీ ఎందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవట్లేదు? పటిష్మెంట్ చర్యలు అయితే చేపడుతున్నారు, కానీ అది ఏదైతే అనుకోకుండా అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చోట్ల ప్రమాదాలు అయితే కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనకు జరిగినటువంటి ఘటనలో మాత్రం ఎటువంటి అనుమతి కూడా లేకుండా కూడా ఈ యొక్క టపాసుల గోడౌన్ అనేది నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు ఏదైతే టపాసుల గోడౌన్ యజమానిని కూడా అనుకూలంగా తీసుకున్నారు. ఒకటి అనుమతి లేకుండా టపాసులు చేయడం ఒకటి ఒక కేసు అయితే దానికి తోడు లెక్కకు మించి మందిని కూడా ఆ యొక్క గోడౌన్ లో మించి మరీ పనిచేసిస్తున్నారు. సో ఈ రకంగా అనుమతి లేకుండా కూడా చాలా వరకు టపాసుల గోడౌన్ లో ఈ యొక్క టపాసుల తయారీ అనేది జరుగుతుంది. దీని కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా గతంలోనే ఆ యొక్క విరుదనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా నివేదించారు. ఆ విధంగా చర్యలు కూడా చేపట్టడం